కట్టుకుతానో కుక్కె ముడి పడ్డట్టు. ఎవరా చిన్నప్ప వాడారు ఏంటి అమ్మా? హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మేమైతే వస్తున్నాం. వెల్కమ్ టు బిఎస్ఆర్ బ్లాగ్. ఈరోజు మా గుండెగాడు కోసం పల్లకాయ ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలి? ఎందుకు ఊగితావా? సరే చాలా మరది చాలా ఇంకొంచెం వెళ్తావు. అందరికి నీకు ఒక దాపు అన్న కక్కకు నాలుగు వంట ఇంకొంచెం మరి మమ్మీ దగ్గర పోతావారంటే పోలంట పోతావు. అమ్మ దగ్గరకు ఎందుకు చూసాను అంటకు అదైతే కూర్చుంది. మరి చూసాను పోతున్నావు? ఏం చేస్తావు? ఒలిసి పెడతా. ఒలిసినాక ఎందుకు లేదు? ఒలిసిన వేయించుకుందాం పలకాయ. నీకే నీకోసం వేయిస్తాను. అక్కడనే జల్లే తినదు. ఏంటి తిను పల్లికాయ? టేస్ట్ వేరబ్బా, మంచిగా ఉంటది. పంపింది మనం ఊరిపోయినప్పుడు ఏదో ఒకటి ఎప్పుడు ఇంత పప్పు, ఇంత పల్లకాయ, కందిపప్పు, పెసరపప్పు ఏంటని వస్తూనే ఉంటారు. కానీ మనకు తేవడం ఇబ్బంది అన్నమాట. మనం చిన్న బండి మీద పోతాం కాబట్టి పెద్ద బండి మీద అది పెద్ద బండి అయితే మంచిదా? ఏదైనా సరే తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇది వారికి అట చిన్నవానికి చెప్ప నేను తినద్దా అంటాడు. పొద్దున వచ్చిన వాడు ఇవ్వండి. అయితే మంచిగా ఆడుతాను వాళ్ళతో. ఎందుకు వచ్చినావు రా అంటే ఎండ కొడతలేదట వాళ్ళు. ఏం చేద్దామంట మరి? ఎండ కావాలి నాకు, ఎండ కోసం వచ్చిన నేను అని అంటాను. ఎండ వాళ్ళు ఇంటికాడ కొడతలే. వాళ్ళు ఇంటికాడ ఎండ కొడతలే. మా ఇంటికాడ కూడా కొట్టలేరా మరి, నాకు ఇవ్వాలని కొడుతుంది అని లేదా? మాకే సరిపోదు, నువ్వు ఎందుకు వచ్చినావు రా అన్న. నాకు కూడా కావాలి. వాళ్ళ అత్త గోల గోల ఇల్లంటే మళ్ళీ ఎత్తు పొద్దుడు సంది ఒకటే ఆట వాళ్ళు ఇవాళ. ఇక ఆడుకుని తిరే పక్క వండేనే కదా హాలిడే. వెళ్ళు మండే నుండి అయితే స్కూల్ పోతుంది. అది అటు ఇది ఊరు పడకాయ తీసుకుంటే గింజ దొడ్డు ఉంటుంది. ఇక్కడైతే గింజలు కూడా అంత ఎత్తునే ఉంటాయి, చిన్నగా ఉంటాయి ఇక్కడ గింజలు. వరగొచ్చినప్పుడు ఏం తెలుసుకుంటే మంచిగా ఉంటుంది కదా. ఊళ్ళో ఊరికాన్నేమో కంకులు, ఇప్పుడు వర్షాకాలం కంకులు వస్తాయి కదా, బాయికాన్నే మంట పెట్టి అలా కాల్చుకొని తింటారు. కమ్మ ఉంటాయి తెలుసా? అవి మంచిగా ఉంటాయి కంకులు. ఊరితో కాల్చి తింటూ ఏదోటి వర్షాకాలం వచ్చిందంటే అదొకటి ఇదోటి తినాలనిపిస్తుంది. అంటినట్టే ఉంది పలకే కాల్చడేమో కానీ. పల్లికాయ కాదు అంటే చేతులు వాతలు పెట్టుకుంటాను అమ్మ చేతులు. ఇగో ఈ మధ్య ఇవన్నీ అవే. ఇగో మన కొత్త పెళ్లి పిల్లలు వంట చేయరాలి చేస్తారు. అట్లా ఉంటాయి మన పరిస్థితులు. అంతే ఉంది కదా, ఎప్పుడోటి 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 కలుగుతూనే ఉంటుంది. కొత్త పెళ్లి పిల్లలు వంట నేర్చుకుంటారు. ముసల్దాని అయినా ఇంకా కాల్చుకుంటూ అయితే తక్కువ. నువ్వైతే మరి వేరేగా చెప్తావు. అంతేనా? నువ్వే ముసలోడు. ఏం చేద్దామంటావు మరి? నువ్వు వయసు అన్న ఏమన్నా నాకంటే నువ్వు 6 ఇయర్స్ పెద్ద. మా పెద్దన్న నువ్వు సేమ్ ఏజ్ అంట తెలుసా? నువ్వు పెద్దన్న నాకంటే సంవత్సరం పెద్దోడు. మా పెద్దన్న చిన్న. ఎవరికంటే? ఏ ఊకో నీకు సిగ్గానో లేదు. 6 మంత్స్ చిన్న. ఎవరు? నువ్వు. నువ్వు చిన్న, పెద్దన్న 6 మంత్స్ పెద్ద. మరి అమ్మ చెప్పింది నాకు ఎప్పుడో. మరి ఇంకా నువ్వు ఏమో చిన్న మొల్లికాయ అంటావు. నేను మొల్లికాయ అనలేదు. నేను నువ్వు ముసలామ వాళ్ళ అంటే అంటున్నాను. కర్ర వేయిస్తే మంచిగా ఉంటుంది కదా. ఏమన్నా వేయించినా మొన్న ఎట్లుందమ్మా? మాడిపోయినట్టు కనబడుతుందని
ఇంకా లేదా ఇన్నది ఎందుకు అంత రెండు రోజులైనా ఉడుతుంది అటు ఇంటి ఇల్లంతా పోతారు కూరగాయలు అని చెప్పేసి కొద్దిగానే పోసిన వాడే పోసే కదా చిన్నోడు సార్ అంటాను కదా మరి చిన్నది రాలేరు చిన్నగా చాలా ఇక పోయినా అంటే చాలట మనకి నీవన్న వినారా నీకేనా పెద్దబాబు ఇస్తావా అయ్యవా నాకు మరి ఎక్కువ లేదు ఇస్తావు కరెక్టే నేనే చిన్నదానికి ఇస్తా కొన్ని అంతే ఇడి చెప్పినా సీన్ మొత్తం తీయాలి తీసేసి బాగానే అయ్యాయి ఫ్రెండ్స్ మాడిపోతాను తీసి ఇంకే మళ్ళీ బాగా కర్రగా అయితే గింజలు లోపల మెల్లగా అయితే ఏమైనా కట్టుకుతానో కుక్కెంబడి పడ్డట్టు నా కొలిచి రా నింది ఏంట నాలుకే కాల్చుకోక మెల్లగా నువ్వు తిందు కానీ నాలుకే కాల్చు అయిపోయింది తెచ్చినప్పటి నుంచి ఎన్నిసార్లు వచ్చినది అయిపోయింది ఇక కొద్దిగానే ఉంది ఓ మొస్తారు ఇప్పుడు టమాటో చెట్లు వేస్తే టమాటాలు అలా కొన్ని వేస్తా మీరు బుక్కురు మీరు బుక్కురు నాకు కాదు అన్నం కొలిసి ఇస్తారు కూరగాయలు ఇగో అయ్యో నేను తీసి పెట్టినా ఇదే నువ్వు ఎందుకు తిప్పల పడుతుంది ఇగో ఇగో మరి కాలింది అది దూరం ఉన్నది ఎప్పుడు కావచ్చు నువ్వు అయితే రోడ్డు కాల్చుకుంటాం మీకోసం రా నాయన మీ కన్నులు బంద్ చేస్తే చక్కగా అవుతుంది అప్పుడు ఏ కాల్చుకొని ఉండదు బిర్యానీ తెచ్చుకోవచ్చు ఒక్కరోజు ఏమన్నా రోజు అదే తినలేదు కదా బిర్యానీ తెచ్చుకుంటే పొద్దుగాలకి వెళ్ళిపోతుంది బాగా వలిచి పట్టిరా కొన్ని నాకు వీళ్ళు కొన్ని రెండు కాదు అదే తిన్నరా మరి ఎందుకు ఏమన్నా నేను తింటా చెప్పాలి చెయ్యి అండి కదా వెరీ గుడ్ బెటా అంటే సినిమా చాలా ఇష్టం వరుణ్ గుర్రం సినిమా అంటారు వాడు విన్నారు అది మంచిగా సినిమా మా వీడియోలు ఎక్కడ దాకా అవుతున్నాయి ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది చాలా మంది వీడియో చూస్తారు కానీ లైకులు చేస్తలేరు లైక్ చేయకపోతే వీడియో ముంగటి పోదు అలాగే బెల్ ఐకాన్ ఎంతమందికి అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి ప్లీజ్ సబ్స్క్రైబ్